श्रीमत्र नमः श्री त्रिमुख दुर्गा देवी नमः श्री अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव द्वादश राशुलु इप्पुडु मनं अक्टोबर 1వ तारीख నుంచి 31వ तारीख లోపు అంటే ఈ నెలాఖరు లోపు కుంభరాశి యొక్క ఫలితాలలో ఉన్న చూద్దాం కుంభరాశి వారికి ఈ నెల చాలా పంచ ఫలితాలు ఉన్నాయా లేవంటే మాత్రం మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కొంత కష్టంతో ముందుకెళ్లే అవకాశం కలిగి ఉంటారు కష్టంతో పని అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు కానీ దైవఫలం మీకు అదృష్టం దైవఫలం మీకు పక్కన ఉండడం వల్ల ఎంత కష్టంతో ఉన్నా కూడా ఆ పని నెరవేరడానికి అవకాశం కలిగి ఉంటారు అంటే లాస్ట్కి వచ్చేకి సంకల్ప బలం మీకు సక్సెస్ అవుతుంది కాబట్టి 100% మీకు అది పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది అంటే దాన్ని ఏ విధంగా చెప్పాలంటే 100% కష్టపలి ఫలితం అంటుంటారు చూసారా కష్టఫలం మీరు ఎంత కష్టపడ్డా కూడా ఈ ఫలితం అనేది మీకు 100% వచ్చే అవకాశం ఉంది 100% పాజిటివ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు తర్వాత కుంభరాశి వారికి విరోధులు ఎక్కువగా ఉండే అవకాశం కలిగి ఉంటారు అంటే ఈ నెలలో విరోధులు ఎక్కువయ్యే అవకాశం కలిగి ఉంటారు కానీ శత్రుబాధలు విరోధులు ఎక్కువ ఉన్నా కూడా ఆ యొక్క విరోధుల నుంచి బయటపడే అవకాశం కూడా అంతే స్పీడ్గా ఉంది అంటే విరోధులు ఎక్కువ అవుతారు కానీ విరోధుల నుంచి మీరు మీ అంతటి మీరే మార్చుకొని ముందుకెళ్లే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు పనివారుల వల్ల అంటే మీ కింద చేసే పనివారులు అంటే పనిచేసే వ్యక్తుల వల్ల మీకు మాట పడే అవకాశం కలిగి ఉంటారు మాట అనేది కొంత టెన్షన్ కూడుకుందై ఉంటుంది మాట అనేది ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు కాబట్టి ప్రతి విషయంలో మాట అనేది కొంత టెన్షన్తో కూడుకుంటుంది కాబట్టి జాగ్రత్తలుగా ఉండగలిగితే కొంచెం మంచిదని చెప్పవచ్చు తర్వాత వారితో చెబిచ్చే పని కానీ ఏదైనా కూడా జాగ్రత్తలు పాటించగలిగితే మంచిది తర్వాత రావాల్సిన ధనం చేతికి అందే అవకాశం కూడా కలిగి ఉంటారు ధన విషయంలో బాగుండే అవకాశం కలిగి ఉంటారు కాంట్రాక్టర్లకి పొలిటికల్ రంగాల వారికి మంచి అనుకూల కాలము అంటే కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న వారికి పొలిటికల్ రంగాల వారికి సక్సెస్ ఉండే అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వారికి మంచి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఆ ప్రభుత్వ ఉద్యోగపరంగా మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు ఉద్యోగ విషయంలో సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు నూతన కార్యక్రమాలు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా దసరా నుంచి మీరు చేసుకున్నా కూడా కొంత మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం అంటే నూతన కార్యక్రమాలు బిజినెస్ కానీ ఏదన్నా కూడా కొత్త కార్యక్రమాలు కానీ కొత్త విషయాలు కానీ మీరు ఏదైనా చేసుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది కళా సంతృప్తుల వారికి డెవలప్మెంట్ ఉంటుంది కళా సంతృప్తుల వారికి రేజింగ్ ఉండే అవకాశం ఉంటుంది కళా సంతృప్తుల వారికి ఏదైనా ప్రయత్నం చేసుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది అని చెప్పవచ్చు తర్వాత కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త నిర్ణయాలు కూడా మీకు మంచి పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది కొత్త వ్యక్తుల పరిచయాలు మీ జాతకానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు నూతన పెట్టుబడి విషయంలో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది నూతన వ్యక్తుల యొక్క కలయిక కూడా మీకు డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఆ తర్వాత వృత్తి వ్యాపార విషయంలో కూడా కొంత పాజిటివ్నెస్ ఎక్కువ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు అక్రమ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది అక్రమ సంబంధాల వల్ల కుంభరాశి వారికి కొంత మానసిక ఆందోళనలు ఏర్పడే అవకాశం కూడా ఇదే టైంలో ఎక్కువగా ఉందని చెప్పవచ్చు చోర భయం ఉంది అంటే దొంగల నుంచి వచ్చే భయం దొంగల నుంచి ఇబ్బంది కలిగించడం తర్వాత యాక్సిడెంట్స్ అంటే బైక్ నడిపేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని వాహనాన్ని నడపండి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించగలిగితే కొంత బెటర్మెంట్ సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు వాహన విషయంలో కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు కొత్త నిర్ణయాలు కానీ కొత్త విషయాలు కానీ కొంత కలయిక కొంత డెవలప్మెంట్ సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు నూతన ప్రయత్నాలు మీకు బాగుండే అవకాశం కలిగి ఉంటారంటే నూతన ప్రయత్నాలు మీన్స్ అంటే నూతన వ్యక్తులు ఖర్చు కానీ నూతన ప్రయత్నాలు కానీ కొంత డెవలప్మెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు మెయిన్గా ఈ రాశి వారికి గోచరిస్తున్న గ్రహాల యొక్క అనుకూల ఫలితాలు ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ అంటే అనుకూలమైన ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత మెయిన్గా మీకు స్నేహితులతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు స్నేహబంధాలు స్నేహితులతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు స్నేహితులతో కలయిక కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు పాత మిత్రులు కలయిక ఎక్కువ ఉంటుంది అంటే పాత మిత్రులు ఎప్పుడో అయిపోయిన మిత్రులు కూడా ఈ రాశి వారికి కూడా కొంత కలయిక ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ వల్ల శుభవార్తలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారు శుభవార్తలు మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు తల్లిదండ్రుల మధ్య తల్లిదండ్రుల మీద ప్రేమని అభిమానం చూపించే టైము వాళ్ళ నుంచి వాత్సల్యాన్ని కూడా మీరు పొందే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు తర్వాత అన్నాదమ్ముల మధ్య అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అన్నాదమ్ములతో రిలేషన్ బాగుండే అవకాశం కలిగి ఉంటారు అక్కా చెల్లెల మధ్య కొంత డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చే అవకాశం కలిగి ఉంటారు స్త్రీలకి చిన్న విషయాన్ని కూడా అవతల వ్యక్తులు కొంత
టెన్షన్ పెట్టి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది ఈ కుంభరాశిలో పుట్టిన స్త్రీలు. కానీ మిగిలిన విషయాలు కొంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వారు చిన్న విషయాన్ని కూడా టెన్షన్ పడ్డా కూడా ఆ టెన్షన్ నుంచి క్లియర్ అవ్వడానికి, కొంత మార్పు చేసుకోవడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఆ తర్వాత గోచారితో ఉన్న గ్రహస్థానం బాగుంది కాబట్టి, అంటే ఏ గ్రహాలు బాగున్నాయి, స్థిరాస్తుల విషయం, భూములు, ఇళ్ళు, కార్లు, బైకులు ఇలాంటి విషయాల్లో కొంత కలయిక, అంటే మంచి అనుకూలంగా ఉంది. కొత్త వస్తువులు కానీ కొత్త విషయాలు కానీ అనుకూలంగా అవకాశం ఎక్కువ ఉందని చెప్పవచ్చు. తర్వాత ప్రేమలో పడతారు, అంటే ఎవరితో అన్నా కూడా స్త్రీ పురుషులు ఎవరైనా ప్రేమలో పడే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. స్పెక్యులేషన్ రంగంలో వారికి కొంత అనుకూలమైన కాలము, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్పెక్యులేషన్ వృత్తులు చేసేవారికి సక్సెస్ అవ్వడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. నూతనంగా నిర్మాణాలు, నూతనంగా ఏదైనా చేద్దాం అనుకున్న విషయాల్లో కూడా కొంత డెవలప్మెంట్ ఉండడానికి సక్సెస్ అవుతారని చెప్పవచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో కూడా డెవలప్మెంట్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నూతన పెట్టుబడులు, సంపాదన ఏదైనా కూడా మంచి డెవలప్మెంట్, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. నూతన ప్రయత్నాలు కూడా మీకు డెవలప్మెంట్ ఉంటుంది, అంటే నూతనంగా గృహాలు కానీ ఏదైనా చేసుకున్నా కూడా కొంత డెవలప్మెంట్, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత మీరు ఎక్కువగా మైనస్ ఏంటంటే అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నా కూడా పట్టించుకోకపోవడం, అంటే హెల్త్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా పట్టించుకోకపోవడం వల్ల కొంత ఎక్కువగా టెన్షన్ పడి ప్రాబ్లం ఫేస్ చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఆ హెల్త్ విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. మిగిలిన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు. సంతాన పరంగా అయితే చాలా పాజిటివ్గా ఉంది, ఇబ్బంది అయితే లేదు. సంతాన విషయంలో బాగుంది. విద్యార్థులకు శుభకాలము, విద్యార్థులు విద్య పరంగా కానీ విద్య విషయంలో కొంత డెవలప్మెంట్, సక్సెస్ అవ్వడానికి, డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. విద్య పరీక్షల్లో కూడా మంచి డెవలప్మెంట్, సాంకేతికంగా అంటే ఇంజనీరింగ్ చేసే విద్యార్థులకి కొంత అనుకూలంగా ఉంటుంది. వైద్య విద్యార్థులకి కొంత గడ్డుకాలం ఉన్న మిగిలిన టైంలో అయితే ఇబ్బంది అయితే లేదు, అంటే పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం కూడా కలిగి ఉంటారు. మీకు చేయిచ్చి పైకి లాగే విత్తులు ఇప్పుడు తరసపడతారు. ఆ విత్తుల నుంచి మీకు వచ్చి పెంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఆకస్మికమైన ధనలాభం కనబడుతుంది, అంటే ఆకస్మికంగా ధనలాభం, అంటే డబ్బు ఆకస్మికంగా వచ్చే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత నూతనంగా బంధు కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. చిన్న చిన్న గొడవలు వచ్చినా కూడా పాజిటివ్గా ఉండే అవకాశం కలిగి ఉంటారు. బంధుమిత్రుల యొక్క రిలేషన్ కూడా బాగుండే అవకాశం కలిగి ఉంటారు. బంధువులతో ఆ రిలేషన్ సక్సెస్ అవ్వడానికి కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఏది ఏమైనా కూడా ఈ రాశి వారికి గోచారిత్వన్న గ్రహస్థానం చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి మంచి డెవలప్మెంట్ ఉంటుంది, మంచి సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎక్కువగా వీరు దుర్గామాతని, అమ్మవారిని ఎక్కువ పూజించడం, అలానే ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా సాధ్యమైనంత వరకు కూడా బియ్యం ఆవుకు పెట్టడం, బియ్యం ధనం ఇవ్వడం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు, కొంచెం అనుకూలంగా ఉండడానికి, కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అంటే అవి చేసుకోవడం వల్ల కొంత మంచి ఫలితాలతో పాటు ఇంటిల్లిపాది హెల్త్ విషయంలో కూడా ఇబ్బంది తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.